సెంటిమెంట్ పరిశ్రమలో హిట్ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. మంచి సక్సెస్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. అందుకే సినీ జనం ఓ పక్క హిట్ కోసం అంతగా పరితపించి పోతుంటారు. ఏళ్ల తరబడి ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా బంపర్ హిట్ పడక హారిక హాసిని సంస్థ, దాని అనుబంధ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎంతో స్ట్రగుల్ ని ఫేస్ చేశాయి. మంచి సినిమా తీసినా డబ్బులు రాకపోవడం ఈ నిర్మాణ సంస్థలకు ఇబ్బందికర పరిమాణంగానే ఉండేది. ప్రతిసారి సినిమా రిలీజ్ అయ్యాక కాంపెన్సేషన్ పేరుతో పంపిణీ వర్గాలని శాంతింపజేయాల్సి వచ్చేది. లెక్కలు సర్ది చెప్పాల్సి వచ్చేది. సితారా నిర్మించిన గత చిత్రం జెర్సీ చక్కని క్లాసిక్ అని టాక్ వచ్చినా ఆశించిన వసూలను తేలకపోవడం నిరాశపరిచింది. అందుకే ఈసారి అలా వైకుంఠపురంలో బంపర్ హిట్ కొట్టేయడంతో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసిందట. అలా హిట్ ప్రభావం తదుపరి ప్రాజెక్ట్ భీష్మపై పడిందట. మొన్న షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసిన వీలు ఇప్పుడు 4 డబ్బులు కళ్ళజాడడంతో భీష్మను తిరిగి జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం సాంగ్ షూట్ చేస్తున్నారు. ప్రతిసారి సినిమా మారాక ఇంకో సినిమా చేయాలంటే కొంత సందిగ్ధంగా ఉండేది, కానీ ఈసారి అలా కాదు. సంక్రాంతి బరిలో అలా వైకుంఠపురంలో బంపర్ హిట్ కొట్టింది. ఇంటా బయట ఈ చిత్రం చక్కని వసూలు సాధించింది. బన్నీకి 100 కోట్ల క్లబ్ సినిమాని ఇచ్చారు. అందుకే ఈ హుషారులో నితిన్ తో భీష్మను పరుగులు పెట్టేస్తున్నారట.